హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ప్రజెంట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటండి. ఈ మంత్ ఫిబ్రవరిలో సచివాలయం నోటిఫికేషన్ వస్తుంది అన్నారు కాబట్టి నేను సచివాలయం కూడా చదువుతున్నాను. నేను కొన్ని చదువుతూ నాకు ఇంపార్టెంట్ అనిపించినవి వీడియోస్ రూపంలో పెడుతున్నాను. అవి కొద్దిమంది హౌస్ వైఫ్స్ కానీ బుక్స్ అందుబాటులో లేని వాళ్ళకి కానీ ఇలాంటి టాపిక్స్ అర్థం కాని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మన వీడియోస్ రూపంలో వాళ్ళకి అర్థం అవుతాయనే ఉద్దేశంతో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరున్నా కూడా కామెంట్ చేయండి మీకు ఎలాంటి టాపిక్స్పై వీడియోస్ చేయాలో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనం వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూస్తారు. అందుకని చేశాను. భారత రాష్ట్రపతుల గురించి తెలుసుకుందామండి. మన మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన 13వ తేదీ 5వ నెల 1952 నుంచి 13వ తేదీ 5వ నెల 1962 వరకు కొనసాగడం జరిగింది. మన మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షునిగా కూడా పనిచేశారు. పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో ఆమోదం తెలపకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఎందుకంటే రాష్ట్రపతి ఆయన ఇయర్ అలా తెలుసుకోవడం వల్ల మనకేదో కొంచెం అంటే బట్టీలాగా ఉంటుందనే నా అనే ఉద్దేశంతో కొంచెం ఆయన గురించి కొన్ని విషయాలు ఇలా చెప్పడం వల్ల గులిస్కట్టులాగా ఒకదానికొకటి గుర్తుంటాయనే ఉద్దేశంతో ఇలా వీడియోలో చెప్పడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ 2వ రాష్ట్రపతి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఈయన 13వ తేదీ 5వ నెల 1962 నుంచి 13వ తేదీ 5వ నెల 1967 వరకు కొనసాగడం జరిగింది. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి వ్యక్తి ఈయన. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి రాష్ట్రపతి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఇది ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. టెంపుల్టన్ అవార్డును పొందిన తొలి భారతీయుడు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3వ రాష్ట్రపతి మన జాకీర్ హుస్సేన్ గారు. ఈయన 13వ తేదీ 5వ నెల 1967 నుంచి 3వ తేదీ 5వ నెల 1969 వరకు కొనసాగడం జరిగింది ఈయన రాష్ట్రపతిగా. మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు అని క్వశ్చన్ అయితే వస్తుంది. ఈయన జాకీర్ హుస్సేన్గా చెప్పవచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి అని కూడా అడగచ్చండి. ఈ 2 పాయింట్స్ చూసుకోండి. అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి కూడా మన జాకీర్ హుస్సేన్ గారుగా చెప్పవచ్చు. అండ్ 4వ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి గారు. ఈయన 3వ తేదీ 5వ నెల 1969 నుంచి 20వ తేదీ 7వ నెల 1969 వరకు కొనసాగారు. మరియు 24వ తేదీ 8వ నెల 1969 నుంచి 24వ తేదీ 8వ నెల 1974 వరకు కొనసాగడం జరిగింది. కొంచెం డేట్స్ కన్ఫ్యూజ్ అనిపిస్తే మీరు ఎక్కడ నోట్ చేసుకొని ఒకసారి చూడండి, అర్థమవుతాయి. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించడం జరిగింది ఈయన మొదటి ఉపరాష్ట్రపతి. అలా వ్యవహరించిన వారిలో మొదటి ఉపరాష్ట్రపతి మన వివి గిరి గారు. ట్రేడ్ యూనియన్ ఉద్యమాలలో సంబంధం కలిగి ఉండేవారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి వివి గిరి గారు. అత్యవసర పరిస్థితిని జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన 2వ రాష్ట్రపతి వివి గిరిగా చెప్పవచ్చు. మొదటి రాష్ట్రపతి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. నెక్స్ట్ 5వ రాష్ట్రపతి జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా గారు. ఈయన 20వ తేదీ 7వ నెల 1969 నుంచి 24వ తేదీ 8వ నెల 1969 వరకు కొనసాగారు. అంటే జస్ట్ ఈయన తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
ఇక్కడ వివి గిరి గారి దగ్గర ఒక నెల ఉంది కాబట్టి అది తాత్కాలిక రాష్ట్రపతిగా మన హిదాయతుల్లా గారు వ్యవహరించారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి చూసుకోండి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి రెండూ ఖాళీగా ఉండడం వల్ల ఈయన రాష్ట్రపతిగా వ్యవహరించారు జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా గారు ఇంకా ఉన్నారండి రాష్ట్రపతులు ఈ మరొక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది గొలుసు కట్టులాగా చెప్పాలనుకుంటున్నానండి ఒకే వీడియో అయితే లెంత్ అవుతుందనే ఉద్దేశంతో వీడియోని తక్కువగా చెప్పడం జరుగుతుంది 5 మంది రాష్ట్రపతులుగా విభజించి చెప్పడం జరుగుతుంది పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను గొలుసు కట్టు విధానం అంటే మనకి రాష్ట్రపతి ఆయన చేసిన ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు అలాగే ఆయన రాష్ట్రపతిగా ఉండి ఏం చేశారు అనే విషయాల గురించి నేను తెలియజేయడం జరుగుతుంది అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్